వీవోఏలకు కనీస వేతనం ఇవ్వకపోవడం సిగ్గుచేటువని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 12వ రోజు వీవోఏల ధర్నాకు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నాడని ఆరోపించారు. కరోనా సమయంలో వీవోఏలకు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ మీటింగు పెట్టినా పబ్లిక్ను తీసుకురావడంలో వీవోఏలదే ప్రధాన పాత్ర అన్నారు. అలాంటిది వాళ్లకు 3900 జీతం ఇవ్వడం సరికాదు అన్నారు. దానితో తెలంగాణ రాష్ట్రంలో వీవోఏలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదన్నారు. కనీస వేతనం చట్టం ప్రకారం 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి ఉన్న జిల్లాలో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని అన్నారు. వీవోఏలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే వీవోఏల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని వారు తెలిపారు. వీవోలకు జీతం ఇస్తున్నవే అది సిగ్గుచేటు కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఎవరికి వచ్చింది తెలంగాణ? నీ కుటుంబానికి వచ్చింది. ఇవాళ వీఏఓలు వీవోఏలు ప్రతి గ్రామంలో ఏ పని ఉన్నా, కరోనా సమయంలో కావచ్చు లేకపోతే ఏ మీటింగ్లు ఉన్నా, ఏ బతుకమ్మ ఉన్నా, వాళ్ళే పబ్లిక్ మొబిలైజేషన్ చేసి ప్రజల సమస్యలు ఇవాళ ఊర్లో బాత్రూమ్లను ఐడెంటిఫై చేయాలన్నా కానీ వీవోఏలే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయి అంటే కేవలం కేసీఆర్ కుటుంబంకి వాళ్ళ కొడుకులు అల్లుళ్ళు బిడ్డలే బాగుపడ్డారు. సోదరులారా, మనం అందరం గమనించాలి. కనీస వేతనం ఈరోజు సిగ్గుచేటే చెప్తున్నా, మా దగ్గర పొద్దున ఒక పాప ఏజ్ ఒక 60 ఏళ్ళ ఆమె పొద్దున వచ్చి గంట సేపు పని చేసిపోతుంది. ఆమెకు 10,000 రూపాయలు జీతం. ఏ ల్యాండ్ షాపు పోయినా ఒక డ్రెస్ ఐరన్ చేసి చేసిస్తే 150 రూపాయలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, 3900 ఈరోజు పనిచేసే పరిస్థితి ఉందా? మనిషికి కనీసం ప్రభుత్వ చట్టాల ప్రకారమే మినిమం వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలి. అది కూడా మామూలు పని చేసిన ఇవాళ ఈ వీవోఏల జీతం ఎంత? 3900. వీళ్ళ మీద ఒత్తిళ్ళు రకరకాలు ఉంటాయి. సీఏలు కానీ ఇంకా అధికారులు కానీ రేపు ఎమ్మెల్యే గారు వస్తారు, రేపు మంత్రి గారు వస్తారు, పబ్లిక్ మొబిలైజేషన్ చేయండి, వాళ్ళు చెప్పింది ఏమని చెప్పేస్తే అక్కడ వీళ్ళు అక్కడ చీరలు వంచేటప్పుడు కూడా ఆ ఊరికి 30,000 రూపాయలు చీరలు వస్తే ఆ చీరలు వంచేదారా మాకు ఆమె ఇయ్యలే అని వీళ్ళే తిట్లుపడే పరిస్థితులలో ఇవాళ ఉంది. మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ మనిషి ఒక హాస్పిటల్ పోతే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇవాళ ఒక మనిషి భోజనం చేయాలంటే ఆ 3,000 ఇప్పుడే మా సోదరులు చెప్పారు, వీఏ ఏం డ్యూటీ చేస్తున్నా అంటే వీఏ డ్యూటీ అంటే ఆయనకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది. ఒక మనిషి మీద అయ్యాల 2,20,000 రూపాయలు చేసిన అప్పు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం నుంచే, ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ జిల్లా నుంచే ముఖ్యమైన మంత్రి ఉన్నాడు. ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం జరిగింది? ఏ కమ్యూనిటీకి న్యాయం జరిగింది? కనీసం ఊర్లో పనిచేసే వాళ్ళకి ఈ కూటరాది అనేవాడు ఏటరాది తీసాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరగలే, ఇక్కడ రైతులు మోసపోతుంటే వాళ్ళకి న్యాయం జరగలే, వనగల్ల వానొస్తే వాళ్ళని పట్టించుకునేలేరు, పక్క రాష్ట్రంలో ఇంకో ఏమో చేస్తాట. అక్కడ పోయి ఔరంగాబాద్ లో ఒక ర్యాలీ పెడతాట 12,000. మన రాష్ట్రంలో దోసుకున్న డబ్బులనే తీసుకుపోయి పక్క రాష్ట్రాలలో ఖర్చు పెడతాడు. కన్న తల్లికి అన్నం పెట్టలే ఇక్కడ పనిచేస్తులకు, పిన్న తల్లికి బంగారు గాజులు చెప్పిస్తారు వేదికల మీద చెప్పు నాయకులు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలా ఏం చేయకుండా పక్క రాష్ట్రంలో ఏం చేస్తామని కేసీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి చెప్పుకోవాలి. కనీసం రైతులను ఆదుకోలే, విఓఏలను ఆదుకోలే, యువతి విద్యార్థులను ఆదుకోలే, ప్యాకేజీలు పెట్టుకొని లీకేజీలు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఎవరికి న్యాయం చేసిందని అడగాలి. కాబట్టి ఇసుక మాఫియాలు, భూదందాలు, ధరణిల మోసాలు, ఇవాళ ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమైన మంత్రి జిల్లాల్ని ఈ పరిస్థితి ఉంటే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఎట్లుందో కూడా గమనించాలి. కాబట్టి ఇవాళ ఒకవేళ ఈ ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వంది ఇవాళ ఎన్నో రకాలుగా పంట నష్టపోయిన రైతులకు వచ్చేది. కాబట్టి ఏది కూడా చేయరు కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక నిహంత, వాళ్ళ కుటుంబమే బాగుపడ్డారు తప్ప తెలంగాణ వస్తే ఎవరు బాగుపడలే. మీరు చేసే వీఏఓల మద్దతుకి కనీసం వీళ్ళకి 18,000 రూపాయలు జీతం ఇవ్వాలి, వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, హెచ్ఆర్ఏ కూడా ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి వాళ్ళ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే వీళ్ళ న్యాయమైన డిమాండ్లను తప్పకుండా తీర్చు.